రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ పార్టీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత రెండు పార్టీల మధ్య వైరం మరింత పెరిగిపోయింది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని చెబుతున్న క్రమంలో దాన్ని అడ్డుకోవాలని గులాబీ పార్టీ భావిస్తుండగా బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు విషయమై ఇరు పార్టీల మధ్య పెద్ద రచ్చే జరిగింది. తాజాగా నిజామాబాద్ లో ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటనతో మరోసారి రాష్ట్రంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటన టీఆర్ఎస్ బీజేపీల మధ్య గొడవకు వేదిక అయ్యింది. నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన వెళ్తుండగా ఆర్మూర్ మండలం ఇస్సపల్లి సమీపంలో టీఆర్ఎస్ నాయకులు అడ్డుకొని కారుపై దాడి చేశారు. ఈ దాడిలో అరవింద్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ దుమ్మెత్తి పోశారు. తనపై దాడిని ప్రగతి భవన్ నుంచి కేటీఆర్ మానిటరింగ్ చేశారని ఆరోపించారు. దాడిపై లోక్సభ స్పీకర్, పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ, కేంద్ర హోం సెక్రటరీ, రాష్ట్ర హోంమంత్రి, డీజీపీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. కేసీఆర్ లాంటి వ్యక్తుల పరిపాలనలో పోలీసులు పనిచేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రణాళిక ప్రకారం నిజామాబాద్ సిపి టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో దాడి చేయించారని ధ్వజమెత్తారు. నిజామాబాద్ సిపి ఉన్నత వరకు తమ ప్రాణాలకు రక్షణ ఉండదు అన్నారు. పసుపు రైతుల ముసుగులో టీఆర్ఎస్ కార్యకర్తలే దాడికి దిగారని అరవింద్ మండిపడ్డారు. ఇది ఇనుప గుండె లాగా ఈ రాళ్ళు ఇనుమిది రాయి కాదు, దీంతో కొట్టాలా? దీంతో కార్యకర్తల మీద కొడతా ఉన్నారు, ఛాతి మీద కొట్టడం, దీంతో ఇసురు కొడతా ఉన్నారు. ఇవన్నీ దగ్గర పెట్టుకుని ఇవాళ టీఆర్ఎస్ కి పూర్తిగా భారతీయ జనతా పార్టీని అటాక్ చేయాలన్నది టీఆర్ఎస్ ప్రభుత్వము పోలీసు వాళ్ళని వాడుకుంటుంది. పోలీసు కూడా టోటల్గా టీఆర్ఎస్ తొత్తులుగా తయారై ఇవాళ నేను కంప్లైంట్ చేయడానికి స్ట్రెయిట్ అక్కడ నుంచి దాడి జరిగిన స్థలం నుంచి సిపి ఆఫీస్కి వచ్చినాను. ఇక్కడ ఒక్క ఆఫీసర్ లేడు. ఇవాళ నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యున్నాడు. ఇలా ఎంపీ ధర్మపురి అరవింద్ పై దాడిని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. ఎంపీ అరవింద్ కు ఫోన్ చేసి మాట్లాడిన ఆయన నిజామాబాద్ పోలీసుల తీరును తప్పుబట్టారు. ఎంపీ ఫోన్ చేసినా పోలీసులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. సీఎం కేసీఆర్ వ్యవస్థలన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకుని రజాకార్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ గుండాలు, పోలీసు కలిసి చేసిన దాడి. నువ్వు ముఖ్యమంత్రివా, గుండావా? ఫస్ట్ చెప్పును. నువ్వు ముఖ్యమంత్రి పదవి బాధ్యత చేపట్టుకున్నావా, గుండాకి చేయదలుచుకున్నావా? పాలించిన ప్రజలను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఫామ్ హౌస్లో తాగివండి, ఫామ్ హౌస్లో కూర్చొని, ప్రగతి భవన్లో కూర్చొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయమని చెప్పి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్లమెంట్ సభ్యుడు తన నియోజకవర్గంలో పర్యటించడానికి పోయిండు. రాళ్లతో దాడి చేయడము, ఆయన వాహనాన్ని ధ్వంసం చేయడము, అక్కడ కార్యకర్తల కళ్ళలో ఆ వాహన సీస ముక్కల కళ్ళలో వాడడం, పోలీసుల సమక్షంలో దాడి జరిగిందంటే, పోలీసులే దాడి చేయించినట్టే కార్యకర్తలను హత్య చేసే ప్రయత్నం జరిగిందంటే ఇలా సామాన్య ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిజామాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. 500 కార్లతో భారీ ర్యాలీగా బండి సంజయ్ నిజామాబాద్ వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎంపీ అరవింద్ నిజామాబాద్ పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ నేతల దాడిలో కొంతమంది బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. బండి సంజయ్ నిజామాబాద్ వెళ్లి టీఆర్ఎస్ శ్రేణుల దాడిలో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను పరామర్శించనున్నారు. పంజాబ్లో ప్రధాని మోడీని రైతులు అరగంట ఆపారని, అలాంటిది రైతులకు ఎంపీ అరవింద్ ఓ లెక్క అంటూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. ఎంపీ ధర్మపురి అరవింద్పై సీరియస్ అయిన ఆయన అరవింద్ అబద్దాల అడ్డ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను రెచ్చగొట్టి వారిని గూండాలు అంటున్నారని ధ్వజమెత్తారు. పసుపు బోర్డు తెస్తానని ఎంపీ బాన్ రాసిచ్చారని, బోర్డు ఏమైందని రైతులు అడుగుతున్నారని నిలదీశారు. రైతులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మెట్టుపెళ్లి పోతే మెట్టుపెళ్లిలో నిరసన తెలియజేశారు. అదేవిధంగా మా బాజిరెడ్డి గోవర్ధన్ గారు వారి నియోజకవర్గంలో వెళ్తే గన్నరం విలేజ్లో అక్కడ కూడా రైతులు నిరసన తెలియజేశారు ప్లే కార్డు పట్టుకొని. నిన్న కూడా చాలా స్పష్టంగా బీజేపీ మీద ప్రజలు నిరసన తెలియజేయడం అనేది ప్రధానమంత్రి మీదనే పంజాబ్లో అరగంట ఆపిరు. ఈయనలో ఒక మల్లిగాని పెట్టుకొని పక్కన ఈ పిల్లిగాడు ఎంపీ అరవింద్ నిన్న రైతులు ఉరికిస్తే ఉరికినటువంటి
అరవింద్ ప్రెస్ మీట్ల మధ్యాహ్నం మీద మాట్లాడుతుండు, అనవసరంగా రైతులను రెచ్చగొట్టడం, నన్ను అంటుండు గుండాలు, టీఆర్ఎస్ గుండాలు వచ్చిర్రు. తెలంగాణలో బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై జరిగిన దాడి అందుకు నిదర్శనమన్నారు. ఎంపీని టీఆర్ఎస్ గూండాలు దారిలో అడ్డుకొని దాడి చేయడం ప్రజాస్వామ్యానికి తీరని మత్స అన్నారు. దాడి ఘటన చూస్తే రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందా అనే సందేహం కలుగుతోందన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు టీఆర్ఎస్ సర్కార్కు తొత్తులుగా మారని ఆమె ధ్వజమెత్తారు. కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని, రాష్ట్రంలో వచ్చేది తమ ప్రభుత్వమేనని విజయశాంతి స్పష్టం చేశారు.